యేసుక్రీస్తు ప్రేమను బట్టి ఓ వ్యక్తి జీవితంలో వచ్చిన మార్పు. చిన్నారుల మెరుగైన జీవనానికి సహాయపడుతున్న సిబిఎన్ ఫౌండేషన్ మరియు నాయకత్వం సమావేశంతో పాటు ఓ మధుర గీతం నేటి నిరీక్షణలు. ఇది సిబిఎన్ సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం, నిరీక్షణ కార్యక్రమనకు స్వాగతం. ఈనాటి కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. పాపం అనేది మనిషిని ఎంతగా నాశనం చేస్తుందో గ్రహించినప్పుడు మానవ జాతికి ఇక ఆశ లేదు అని అనుకుంటూ ఉంటాం. నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటాం. అయితే శుభవార్త ఏంటంటే, దేవునిలో మనకు ఆశ ఉంది. దేవుడు తన మహాకృపను బట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు రక్షణ కల్పించాడు. దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వామినాథన్ తనకు నచ్చినట్లు జీవించాలని అనుకున్నాడు. అతని జీవన శైలి చివరకు అతన్ని ప్రమాదంలో పడేసింది. అయితే అలాంటి పరిస్థితులలో దేవుడు అతనికి మరో అవకాశం ఇచ్చాడో లేదో స్వామినాథన్ మాటల్లో విందాం. కడప ఆర్ట్స్ కాలేజీలో నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు చాలామంది రాజకీయ నాయకులు నాకు పరిచయమై ఉన్నారు. బయట రౌడీ సీటర్స్, ఒకవైపు రాడికల్స్ నాయకులు, మరొకవైపు అనేక మంది స్నేహితులు, నా స్టూడెంట్స్ నన్ను వెంబడించేవారు. ప్రజాదరణతో పాటు స్వామినాథన్ చాలా మంది శత్రువులను కూడా కూడగట్టుకున్నాడు. పదే పదే గొడవలకు పాల్పడుతూ ఉండడంతో బెదిరింపులు మొదలయ్యాయి. నాకు ప్రాణహాని ఉందని తెలిసి నా ప్రాణాలు కాపాడుకోవడానికి నేను రాజకీయ నాయకులను, రౌడీలను, రాడికల్స్ను నాకు సపోర్టర్స్గా ఉంచుకునేవాని, అలాగనే కొన్ని వెపన్స్ను కూడా, అంటే చాకులు, అదేవిధంగా చైన్స్ ఇలాంటి వాటిని నేను ఉపయోగించేవాని. ఒక రాడికల్ కేసులో స్వామినాథన్ను అరెస్ట్ చేశారు. రాడికల్స్ కేసు ఎందుకు ఫైల్ అయిందంటే, రాడికల్ లీడర్ సూర్యంతో కలిసి నువ్వు తిరుగుతున్నావు కాబట్టి ఆయనతో కలిసి ఒక జీపును కాల్చి వేశావు అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆ రాడికల్ లీడర్ సూర్యంను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అప్పుడు ఆయనతో మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనను ఎన్కౌంటర్ చేశారు కాబట్టి మమ్మను కూడా చేస్తారని చెప్పి మేము భయపడ్డాం. తన జీవన విధానాన్ని బట్టి స్వామినాథన్ విసిగిపోయాడు. దాంతో చనిపోతే మేలనుకున్నాడు. ఒకవైపు కుటుంబంలో ఆర్థిక సమస్యలు, మరొకవైపు నిరుద్యోగ సమస్య, మరొకవైపు కేసుల సమస్య, మరొకవైపు చెడు అలవాట్లకు బానిసనైపోయినాను. ఈ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాను. ఈ విధంగా తీవ్రమైన నిరాశకు, నిస్పృహలకు, దుఃఖానికి, నెమ్మదికి, నెమ్మది లేని పరిస్థితికి లోనైపోయింది. ఎందుకు ఈ బ్రతుకు బతకడం కంటే చచ్చిపోతే మంచిది? ఆ తీవ్రమైన చర్యకు పాల్పడక ముందు స్వామి తన తల్లి ఆశను నెరవేర్చాలి అనుకున్నాడు. అతను ఒక్కసారైనా చర్చికి వెళ్లాలన్నది ఆమె ఆశ. చర్చికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పిన ఆయన తన వ్యక్తిగత సాక్ష్యాన్ని చెప్పాడు. యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి, మనలో ఉన్న చెడు అలవాట్లు వెళ్ళిపోతాయి, మన జీవితం మారిపోతుంది అని నాకు సువార్త చెప్పాడు. యేసుక్రీస్తు తన రక్తంతో పాపాలన్నింటినీ తుడిచివేస్తాడు అనే సత్యం స్వామినాథన్పై లోతైన ప్రభావాన్ని చూపింది. ఆ రాత్రి కన్నీళ్లు కారుస్తూ స్వామినాథన్ ప్రార్థన చేశాడు. నేను చేసిన ప్రతి పాపమునన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. నాకున్న ప్రతి చెడు అలవాట్లు, సిగరెట్ ఏమి, గుట్కా ఏమి, బ్రాండ్ ఏమి, ఇక రకరకాలైనటువంటి ప్రతి చెడు అలవాటును ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. సంపూర్ణంగా ఆ చెడు నుంచి నాకు విడుదల కలిగించాలని నేను ప్రభును కోరాను. ప్రభు నా పాపములన్నీ క్షమించాడు. నాలో ఉన్నటువంటి ప్రతి దుర్గుణాన్ని ప్రభు తొలగించాడు. ఆ తర్వాత క్రీస్తును బట్టి అతని జీవితం మారిపోయింది. ఆ సినిమా అంటే అసహ్యం, సిగరెట్ అసహ్యం, బ్రాందీ అంటే అసహ్యం, గుట్కా అంటే అసహ్యం, చెడు స్నేహితులు అంటే అసహ్యం, రాజకీయ నాయకుల దగ్గరికి పోకుండా, రాడికల్స్ దగ్గర పోకుండా, చెడు కార్యాల దగ్గర పోకుండా, చెడు మీద పూర్తిగా నాకు అసహ్యం పుట్టించేశాడు. తన మనశ్శాంతి మరియు ఆనందాన్ని ఇక ఎన్నటికీ వదులుకోకూడదు అని నిర్ణయించుకున్న స్వామినాథన్ ఎక్కువ సమయం యేసుతో గడపసాగాడు. రోజుకు 3-4 గంటల సేపు కంటిన్యూగా మోకరించి ప్రార్థించేవాడిని. ఈ ఆనందాన్ని నా జీవితంలో నేను మొట్టమొదటిసారి నేను చూశాను.
నా హృదయంలో ఎప్పుడు కూడా ఈ ఆనందాన్ని సంతోషాన్ని నేను చూడలేదు. నా హృదయంలో ఉన్నటువంటి ఒక పెద్ద భారం తొలగిపోయి నా హృదయం ఎంతో ప్రశాంతంగా ఎంతో తేలికగా ఎంతో పరవశించిపోయాను. దేవుని చిత్తంలో ఉండాలనే ఆశతో స్వామినాథన్ తన జీవిత ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రభువు దగ్గర వేచి ఉన్నాడు. ఆ భవిష్యత్తు విషయమై దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తుండగా మాటి మాటికి నాకు కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మందే ఉన్నారనే మాట ఎక్కువగా నా చెవిలో వినపడేది. నేను ప్రార్థిస్తుండగా ఆ స్వరమే నాకు ఎక్కువగా వినపడేది. నాకు అర్థమైంది, దేవుడు తన సేవ కోసమై నన్ను పిలుస్తున్నాడు అని అర్థమైపోయింది. స్వామినాథన్ తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి దేవుని సేవలో కొనసాగుతూ నశించిన వారిని యేసుక్రీస్తు రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నారు. యేసుక్రీస్తు స్వామినాథన్ను ఎంతగా ప్రేమించాడంటే అతని కోసం ప్రాణం పెట్టి అతని పాపమంతటికీ సంపూర్ణ వెల చెల్లించి ప్రాయశ్చిత్తం చేశాడు. అది కేవలం స్వామినాథన్ కోసం మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరి కోసం యేసయ్య చేసినటువంటి గొప్ప కార్యం. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు గురించి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన ఉన్నది. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి నానుడు ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. తీగ తెగితే మళ్ళీ పూలు పూయదు, అది మనందరికీ తెలిసిందే. రెక్క విరిగినటువంటి పక్షి ఎగరలేదు. అయితే బైబిల్ ప్రకారం ఆలోచించినట్లయితే దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా గొప్ప కార్యం చేయగలడు. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు ఏదో ఒక పరిస్థితుల్లో కింద పడిపోయినటువంటి వాళ్లే. అయితే దేవుడు ఆ పరిస్థితుల్లోంచి లేవనెత్తినట్లు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది యొక్క జీవితాలు చూసినట్లయితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కొంతమంది జీవితాలు మీ ముందు పెడతాను. రూతు అనేటువంటి వ్యక్తి చాలా గొప్ప పేరుగా ఈరోజు చాలామంది ఆడపిల్లలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ రూతు జీవితాన్ని కనుక చూసినట్లయితే చాలా దయనీయమైనటువంటి స్థితిలోంచి పైకి వచ్చినట్లు మనకి అర్థమవుతుంది. మోయాబీరాలు అంటే ఆమె యూదా మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు. పైగా చాలా యుక్త వయసులో భర్త చచ్చిపోయినప్పుడు ఆమె ఏమవుతుంది? విధవరాలు అవుతుంది. కాబట్టి ఆమె విధవరాలు, అన్యురాలు. మూడోది ఏంటనంటే ఆమె అత్తగారైనటువంటి నయోమితో కలిసి ఆమె ఊరు వచ్చినప్పుడు చివరికి ఆమె రోడ్డు మీద పడిపోయిన వాటిని ఎత్తుక్కునేటువంటి ఆమె. అంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడంటే యూదా మతంలో స్త్రీలకి చాలా తక్కువ స్థానాన్ని ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క వంశావళి రాసేటప్పుడు కేవలము పురుషుల పేర్లే రాస్తూ ఉంటారు. యేసుక్రీస్తు యొక్క వంశావళి రాస్తూ ఉన్నప్పుడు రూతు పేరు రాయాల్సి వచ్చింది. అయితే రూతు అన్యురాలు అయినప్పటికీ రాశారు. రూతు విధవరాలు స్థితిలోంచి వచ్చింది అయినప్పటికీ రాశారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఎందుకు అనంటే బోయజు ఆమె గురించి ఒక చక్కటి మాట అంటాడు. అమ్మా, నువ్వు నీ దేశాన్ని కాదని, నీ దేవుణ్ణి కాదని, నీ ప్రజలను కాదని యెహోవా దగ్గరకు వచ్చావు. ఆయన రెక్కల కిందకు వచ్చావు కాబట్టి నిన్ను సురక్షితంగా ఆయన ఉంచుతాడు, నీకు క్షేమాన్ని ఇస్తాడు అని చెప్పారు. అదే విధంగా జరిగింది. రూతు యొక్క మనవడే దావీదు. దావీదే ఇస్రాయేలీని పరిపాలించాడు. దావీదు యొక్క వంశావళిలోంచే యేసయ్య వచ్చాడు. కాబట్టి యేసయ్య వంశావళిలో రూతు పేరు రాయటం జరిగింది. అదేవిధంగా కొత్త నిబంధనలో మరొక వ్యక్తి గురించి ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు పేతురు చాలా గొప్పవాడని. ఎందుకనంటే క్రైస్తవ్యంలో పునాదిలాగా ఉన్నాడు. ఆయన పునాది కాదనుకోండి, పునాదిలాగా ఉన్నాడు. పెంతుకోస్తు దినాన్న మొట్టమొదటిసారిగా వాక్యాన్ని బోధించి దగ్గర దగ్గర 3,000 మంది బాప్తిస్మం పొంది సంఘం ఆరంభమైంది అప్పుడే. కానీ పేతురు దానికి 50 రోజుల ముందు స్థితిగతులు ఏంటో చూస్తే గనక చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా. ఒక చిన్న పాప ముందు యేసును చూపించి ఆయనతో నువ్వు ఉన్నావు కదా అంటే ఆయన ఎవరో నాకు తెలీదు, నాకు ఆయనకి సంబంధం లేదని బొంకాడు, పారిపోయాడు ఆయన అక్కడి నుంచి. పైగా అది అనుకోకుండా జరిగింది కాదు, యేసు ప్రభువారు అది జరగడానికి కొన్ని గంటల ముందే ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. నువ్వు పొద్దున్న కోడి కుయ్యకు ముందే నన్ను కాదని బొంకుతావని. ఆ పరిస్థితుల్లో ఆయన బొంకాడు, యేసు ప్రభుని చీకొట్టాడు ఒక విధంగా. అలాంటి పరిస్థితులు ఎవరైనా దగ్గరికి తీసుకుంటారా? అసలు తీసుకొని తీసుకోరు. దగ్గరికి తీసుకోవటమే కాదు, ఆయన్ని సంఘానికి నాయకుడిగా చేశాడు యేసయ్య. ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి మీ జీవితంలో మీరు పడిపోయి ఉండొచ్చు, జారిపోయి ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు, చాలా పాపపు జీవితంలో ఉండి ఉండొచ్చు. అయినప్పటికి కూడా
ఒక గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా? ఏసే దగ్గరకు వచ్చి మన జీవితాన్ని ఏసే ముందు పెడితే ఆయన మనల్ని క్షమించడమే కాదు, ఒక నూతన ఆరంభాన్ని మనకిస్తాడు. మన జీవితాన్ని పూర్తిగా కడిగేసి నూతన జీవితాన్ని ఇస్తాడు. బైబిల్లో దీనికి ఎలాంటి వచనాన్ని చెప్పారో తెలుసా? నూతన హృదయాన్ని, నూతన మనస్సాక్షిని ఆయన మనకిస్తాడంట. అంటే జీవితాన్ని తిరిగి మొదలు పెడతామే. చాలా బాగుంది కదా. అలా మొదలు పెట్టాలని మీకు ఆశ ఉందా? ఏసే దగ్గరికి రండి, క్రొత్త జీవితాన్ని మీరు ఆరంభించవచ్చు. మీ పాపాలను కడగమని మీరు ఎప్పుడైనా యేసుక్రీస్తుని అడిగారా? లేదంటే నేడే ఆయనను అడగండి. ఆయన మీకోసం ఎదురు చూస్తున్నాడు. యేసుక్రీస్తులో మీరు నూతన ఆరంభాన్ని పొందినట్లయితే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలా మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సిబిఎన్ అందిస్తున్న సామాజిక సేవల గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. మీరెప్పుడైనా మా సిబిఎన్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ చూసారా? అక్కడ మీరు మేము చేస్తున్న వివిధ సేవల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాక ప్రోత్సాహకరమైన సాక్ష్యాలు, మధుర గీతాలు మరియు స్ఫూర్తిదాయక సందేశాలు చూడవచ్చు. ఈరోజే సిబిఎన్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. స్నేహితులు ఉన్నా ఒంటరిగా అనిపిస్తుందా? దేని గురించైనా ఆందోళన చెందుతున్నారా? మీ ఫోన్ తీసుకుని మాకు కాల్ చేయండి. మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు. జీవితాన్నిచ్చాడు, కానీ తెల్లనోగును అని ప్రభువు చెప్తున్నాడు. వెల్కమ్ బ్యాక్. మనిషి జీవితంలో బాల్యం అనేది చాలా కీలకమైన దశ. ఇది మనిషి భౌతిక మరియు సామాజిక అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే పోషకాహార లోపం అనేది వ్యక్తిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆ పరిస్థితిని బాగు చేయడానికి సిబిఎన్ ఫౌండేషన్ తక్కువ ఆదాయం గల వ్యక్తులు మరియు కుటుంబాలకు పోషణకు సంబంధించిన సహాయాన్ని అందిస్తూ ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మన కోసమే జీవిస్తే అదేం జీవితం? ఇతరుల కోసం చేస్తే ఏం చేశారు? జీవన పయనంలో పరిగెడుతున్నప్పుడు తప్పిపోకుండా ఉండాలి, క్రింద పడిపోకుండా చూసుకోవాలి. నన్ను తీర్చిదిద్దారు, నా కలను సాకారం చేసుకునే అవకాశం ఇచ్చారు.
ఎన్నో లక్ష్యాలు మన ముందున్నాయి. అయితే మీరు వీరికి చేయూత ఇవ్వటం ద్వారా తోడుగా నిలిచారా? సిబిఎన్ ఫౌండేషన్లో భాగస్వాములవ్వండి. ఈ చిన్నారుల జీవితాలను మార్చగలిగే అవకాశం పొందండి. డియర్ పార్ట్నర్స్, మేము అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడానికి మీరు కూడా కారకులే. ఎన్నో సంవత్సరాలుగా ఈ పథకాలను కొనసాగించడానికి మీరు అందిస్తున్న సహకారాన్ని బట్టి ధన్యవాదాలు. మీరు మీ సహకారాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. మన దేశంలోని అనేకులను ఆదుకోవడానికి మీరు ఇచ్చే విరాళం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కోసం వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా సిబిఎన్ ఫౌండేషన్, పీచ్ట్రీ కాంప్లెక్స్, 3rd ఫ్లోర్, బ్లాక్ సి, సుశాంత్ లోక్వన్, గురుగాం, ఢిల్లీ ఎన్సీఆర్ 1220009. మా వెబ్సైట్ www.cbn.in. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు పంపిన ప్రార్థన అవసరతల కోసం మేము ప్రార్థన చేస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. Finish your dreams, Beta. I'm late for work. Mom, when will you be coming back? I don't know, Beta. ఒంటరిగా అనిపిస్తుందా? దేని గురించైనా ఆందోళన చెందుతున్నారా? మాకు కాల్ చేయండి, మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు. సమయం గడిచిపోతుంది. మీరు క్రీస్తును కలవడానికి సిద్ధమేనా? లాగాన్ చేయండి www.cbn.in. జీవితం అంటే సంఘర్షణల వలయం అనిపిస్తోందా? మీ జీవితం మీది కాదు అనిపిస్తోందా? మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదా? అయితే మౌనంగా రోదించకండి. మీరంటే శ్రద్ధ చూపేవారితో ఇవాళే మాట్లాడండి. మా నంబర్కి ఫోన్ చేయండి. వెల్కమ్ బ్యాక్. మీకోసం ఇప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. అంతకంటే ముందు మీరు పంపిన కొన్ని ప్రార్థన అంశములు చదువుదాం. ఇది రవికుమార్ గారు పంపించారు. ఆర్థిక సమస్యలు తీరేలా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అలాగే దీనిని సంతోష్ గారు పంపించారు. ఉద్యోగం విషయంలో సరైన నిర్ణయం తీసుకునేలా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. మీ సమస్యలు మరియు నిస్సహాయ స్థితి గురించి మేము ప్రార్థన చేస్తాం. మీ సమస్య ఏదైనప్పటికీ యేసుక్రీస్తుకి అప్పగించండి. ఆయన తప్పక సహాయం చేస్తాడు. ప్రార్థనలో మాతో ఏకీభవించండి. మా దేవ, మా ప్రభు, నిస్సహాయ స్థితిలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ప్రభు, మీకు వందనాలు. ఈ సమయంలో రవికుమార్ సంతోషాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన, వారు మా ముందు పెట్టినటువంటి పరిస్థితిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా పరిస్థితి ఎటువంటిదైనా, నిస్సహాయ స్థితి అయినప్పటికీ ప్రభా, మానవులకి అసాధ్యమైనప్పటికీ ప్రభా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. మా పరిస్థితుల్లో మీరు చొరవ తీసుకోవడానికి ఇష్టపడేటువంటి దేవుడు ప్రభా. ఆర్థిక పరిస్థితులను ప్రభా మెరుగుపరచగలిగేటువంటి దేవుడు ప్రభా. ఆరోగ్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు నువ్వే ప్రభా. కాబట్టి నీయందు విశ్వాసం ఉంచడానికి మాకు నేర్పించమని అడుచున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. ఏసే నామంలో ప్రార్థన చేస్తున్నాం, ఆమేన్.
ఫ్రెండ్స్, ఏసుక్రీస్తు మనల్ని ఎన్నటికీ విడువడు, ఎడబాయడు. ఈ సమయంలో ఒక బైబిల్ వాక్యాన్ని చూద్దాం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేను నిన్ను రక్షించువాడను. నాయకత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. నాయకులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అప్పుడే వాళ్ళు తమ రంగంలో రాణిస్తారు, సమాజంపై ప్రభావాన్ని చూపిస్తారు. ఈ సమయంలో ఒక నాయకత్వపు సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాల్లోని నాయకులను సన్నద్ధం చేసే వేదిక. ప్రతి సంవత్సరం 675 పైగా నగరాల్లో, 125 దేశాల్లో ఈ సమ్మిట్ జరుగుతుంది. హైదరాబాద్లోని బేతెల్ చర్చ్లో జరిగిన ఈ సమ్మిట్కు దాదాపు 250 మంది హాజరయ్యారు. జేలస్కి వచ్చిన తర్వాత లీడర్ అనేది నా పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ అ రోల్, కానీ ఉన్న ప్లేస్లో నాకున్న లయబిలిటీస్తో నాకున్న ఛాలెంజెస్తో నేను ఎట్లా నడిపించవచ్చు, పక్క వాళ్ళకి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ బట్టి నేను అర్థం చేసుకున్నాను. ప్రతి సెషన్ తర్వాత సభ్యులు ఒక బృందంగా చేరి నేర్చుకున్న విషయాలను అనుదిన జీవితాల్లో అన్వయించుకోవడం గురించి చర్చిస్తారు. మనం చేసే పనిలో చాలా క్రిటిసిజం అంటే విమర్శలు ఎదుర్కొంటాం. సో ఆ విమర్శల్ని కూడా మనం పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఈ సమ్మిట్కు హాజరైన ప్రతి వ్యక్తి క్రీస్తు కేంద్రిత జీవితాలతో దేవునికి మహిమకరంగా, తమ చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా నిలుస్తారని ఆశిద్దాం. మన కంపెనీకి పనిచేసేటప్పుడు మన ఒక్కళ్ళమే కాదు, మనతో ఉన్న టీం మెంబర్స్ కానీ మన కింద పనిచేసే వాళ్ళని కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి మనం కూడా ఒక కంపెనీ డెవలప్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. నాయకులు తమ రంగాల్లో రాణిస్తూ ఉన్నప్పుడు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు, కొత్త నాయకులను లేవనెత్తుతారు. ఈరోజు మనం స్వామినాథన్ జీవితం ఎలా మారిపోయిందో చూసాం. అలాగే చిన్నపిల్లలకు సిబిఎన్ ఎలా సహాయపడుతుందో, నాయకత్వం అనేది ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకున్నాం. తనను నిందిస్తున్న వారి ఎదుట యేసుక్రీస్తు ఒంటరిగా నిలబడ్డాడు. కానీ మనం ఎప్పుడూ అలా ఉండబోము, ఎందుకంటే కంటికి కనిపించే లేదా కనబడని ఈ లోక శక్తులు మనల్ని ద్రోహులుగా చూపడానికి ప్రయత్నించినప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు మన ప్రక్కనే ఉంటాడు, మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు. ఈనాటి కార్యక్రమంలో చివరిగా ఓ మధుర గీతాన్ని చూద్దాం. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. Oh,
కుదురు.